బీజేపీ తెలంగాణ సీఎం అభ్యర్థి పరిపూర్ణానంద స్వామేనా? జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో స్వామి భేటీలో ఇదే అంశం చర్చకొచ్చిందా? పరిపూర్ణానందకు కాషాయ పెద్దలు ఎలాంటి హామీ ఇచ్చారు? ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఇదే హాట్ టాపిక్ అయింది. అయితే వీటన్నిటికీ దసరా నవరాత్రుల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పరిపూర్ణానంద బీజేపీలో చేరనున్నారనే వార్తల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అమిత్ షా ఆదేశాల మేరకు భవిష్యత్ కార్యక్రమాలుంటాయని స్వామి తెలిపారు. తన ఆసక్తి ప్రధానం కాదని, అమిత్ షా ఆలోచనలు, నిర్ణయాలు, అభిప్రాయాల ప్రకారం ప్రచార కార్యక్రమాలుంటాయని స్వామి చెప్పారు. అమిత్ షా గారిని వారి యొక్క ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం, వారితో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా వారు అడగడం జరిగింది. సో వారితో కొన్ని విషయాలు చర్చించిన తర్వాత వారు కూడా ఏ రకంగా వారు నిర్ణయిస్తారో, ఏ రకంగా వారు వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారో దానికి తగ్గట్టుగా భవిష్యత్తులో ముందు కార్యక్రమాలు అవి అవి కూడా వారే మీడియాకు తెలియచేస్తారు. అమిత్ షాతో సమావేశానికి ముందు పరిపూర్ణానంద బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై చర్చించారు. స్వామి వెంట బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీవీసీఎస్ ప్రభాకర్ కూడా ఉన్నారు. ఇటీవల శ్రీరాముడిపై కత్తి మహేష్ విమర్శలు చేసినప్పుడు పరిపూర్ణానంద విరుచుకుపడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులు మొదట కత్తి మహేష్ ను, ఆ తర్వాత పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేశారు. కోర్టు నగర బహిష్కరణను ఎత్తేశాక పరిపూర్ణానంద తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటినుంచే ఆయన రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పరిపూర్ణానంద స్వామి భేటీ అవడంతో పార్టీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా బరిలో దిగుతారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దసరా నవరాత్రుల తర్వాత మరోసారి అమిత్ షాతో పరిపూర్ణానంద స్వామి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో అన్ని అంశాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.